హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇష్మాట్ కళావతి టుడే మన రెసిపీ వచ్చేసి దోసకాయ ముక్కల పచ్చడి ఈ పచ్చడిని నేను చెప్పిన విధంగా చేసుకొని తినండి అబ్బా టేస్ట్ భలే ఉందే ప్రతిసారి ఇలాగే తయారు చేద్దాము అనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది తయారీ విధానం చూద్దాము ముందుగా కళాయిలో ఆయిల్ రెండు స్పూన్లు వేసుకొని కొంచెం వేరుశెనగ విత్తనాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో నూట యాభై గ్రాముల పచ్చిమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని రెండు దోసకాయలను ముక్కలుగా కట్ చేసుకొని కళాయిలో వేసుకొని రెండు నిమిషాలు వేగనివ్వాలి దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం వేగిన తర్వాత అదే ముక్కల్లోకి ఒక స్పూన్ పసుపు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు పది వెల్లుల్లి రెమ్మలు కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ కట్టేసి ఐదు నిమిషాలు వేడి ఆరిన తర్వాత మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చి వేయించిన వేరుశనగ విత్తనాలు రుచికి తగినంతగా సాల్ట్ వేసుకొని దోసకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిన విధంగా పట్టుకుంటే బాగుంటుంది ఆ తర్వాత దోసకాయ పచ్చడిని గిన్నెలోకి తీసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద కళాయిలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకొని కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకొని పోపు కొంచెం వేగనిచ్చి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల పచ్చడిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవడమే మన ఎమ్మి దోసకాయ ముక్కల పచ్చడి రెడీ ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తినండి జన్మలో దోసకాయ పచ్చడి రుచిని మర్చిపోరు అంత బాగుంటుంది మహాద్భుతం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఇష్మట్ కళావతిని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి మా వీడియోలను మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా ఫేస్బుక్ పేజ్ ఇష్మట్ కళావతిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్